Farmington fake university case lo arrest aina 16 mandi vidyardulaku court lo urat labhinchindi. Swachhandanga swadesalaku February 26 loga vellenduku court anumatichindi. Varu vellenduku avasaramaina sahakaram andinchalani immigration adhikarulaku akadi court adesalchindi. Farmington fake university case తుది విచారణ పూర్తయింది. Calhoun County జైలులోని 12 మంది, Monroe County జైలులోని 8 మంది, మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ముగ్గురికి ముందే స్వదేశాలకు వెళ్ళేందుకు అనుమతి లభించింది. అందులో ఇద్దరు ఇండియన్స్, మరొకరు పాలస్తీనియన్ ఉన్నారు. మిగతా 17 మందిపై తుది విచారణ జరిగింది. వారిలో 15 మందికి స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కోర్టు కల్పించింది. Voluntary departure అనుమతి పొందిన 15 మంది విద్యార్థుల్లో 8 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇక 16వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్ళిపోయే అవకాశం కల్పించింది కానీ స్వచ్ఛందంగా కాకుండా అమెరికా గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్ళేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరో 17వ విద్యార్థి అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు తీర్పు ప్రకారం 16 మంది విద్యార్థులు ఈ నెల 26లోగా వాలంటరీగా అమెరికాను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ విద్యార్థులంతా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వారికి వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమిగ్రేషన్ అధికారులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆటా ప్రతినిధులు కోరారు. ఇందుకు ఇమిగ్రేషన్ అధికారులు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ విచారణలో భాగంగా 20 మెంబర్స్ ని ఇక్కడ డిటెన్షన్ సెంటర్లో పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ముగ్గురు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. అందులో మిగతా 17 మందిలో 8 మందికి గాను మండ్రో కౌంటీ జైల్లో ఉన్నారు. అండ్ 9 మందికి గాను మన ఇక్కడ బ్యాటిల్ క్రీక్ లో కాలహౌన్ కౌంటీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఈ 17 మంది ఈరోజు వాలంటరీ డిపార్చర్ రిమూవల్ బాండ్ హియరింగ్ కానీ ఈరోజు ఫైనల్ హియరింగ్ ఇనీషియల్ హియరింగ్ ఉండింది. సో అందులో ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికి దాదాపు 15 మంది వరకు జడ్జ్ గారు మనకు వాలంటరీ డిపార్చర్ ఇవ్వడం జరిగింది 15 మందిగా. అందులో 16th పర్సన్ ఒకరికి మాత్రము రిమూవల్ లాగా ఇవ్వడం జరిగింది, లైక్ డిపోర్టేషన్ లాగా. అండ్ 17th పర్సన్ యాక్చువల్లీ మ్యారీడ్ టు ద యుఎస్ సిటిజన్, ఐ థింక్ దే ఆర్ ఫైటింగ్ దర్ ఓన్ కేస్ ఫర్ ద బాండ్ అండ్ ఆల్. జడ్జ్ గారు 26th ఆఫ్ ఫిబ్రవరి వరకు డేట్ ఇవ్వడం జరిగింది. మీనింగ్ 26th ఆఫ్ ఫిబ్రవరి లోపు వాళ్ళు ఈ కంట్రీ వదిలి వెళ్లిపోవచ్చు. విద్యార్థులు తిరుగు పయనం అయ్యేందుకు టికెట్ల బుకింగ్ టైమింగ్ ను జైలు అధికారులు ముందుగానే ఇమిగ్రేషన్ అధికారులకు తెలపాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను జైలు నుంచి ఎయిర్పోర్ట్ కు చేర్చే ఏర్పాట్లు చేస్తారని ఆటా ప్రతినిధులు తెలిపారు. As soon as possible, all of the students are obviously, you know, వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా మన అటార్నీ మన ఇమిగ్రేషన్ ఆఫీసర్ సిద్ధు గారితో కూడా మాట్లాడడం జరిగింది. బహుశా రేపు కానీ ఎల్లుండి వాళ్ళ యూనో టికెట్స్ వీళ్ళు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళని యూనో ఇండియాకి మన వాళ్ళ ఓన్ కంట్రీకి పంపే ఏర్పాట్లు జరుపుతున్నారు. సో హోప్ఫుల్లీ విత్ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మిషిగన్ లో మటుకి ఆ 17 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ 15 to 16 స్టూడెంట్స్ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రీ ఇన్ అ డే ఆర్ టు. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులోని విద్యార్థులకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆటా ప్రతినిధులు అండగా నిలిచారు. వారి తరపున వాదించేందుకు అటార్నీలను ఆటా ఏర్పాటు చేస్తుంది. విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహకారం అందించాలంటూ కాంగ్రెస్ ఉమెన్ ఎలిసా స్లాట్కిన్ కు వెంకట్ మంతెన ఆధ్వర్యంలో ఆటా తెలంగాణ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.